మన దగ్గర క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ లేనప్పుడు ఆఫ్లైన్లో మనం పేమెంట్ చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా ఎన్ఎఫ్సి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఎలాగ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఎన్ఎఫ్సి సపోర్ట్ చేసే మొబైల్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇక్కడ 5000 లిమిట్ అయితే ఉంటుంది, 5000 కంటే అబౌ ట్రాన్సాక్షన్ అయితే చేయలేరు. మీ మొబైల్లో ఎన్ఎఫ్సి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు యాప్ ఓపెన్ చేయండి, లేకపోతే గూగుల్ పే యాప్ కూడా ఓపెన్ చేసుకుని చేయొచ్చు. ఈ ఎస్బీఐ కార్డు యాప్లో అయితే లాగిన్ అయిన తర్వాత మనకి ఎస్బీఐ పే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి పే ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో మన కార్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే కింద పే ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఆఫ్లైన్ స్టోర్లో మనం పే చేసినప్పుడు కాంటాక్ట్లెస్ పేమెంట్ మెథడ్ ఉన్న షాపింగ్ మిషన్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనము మన మొబైల్ని ఆ షాపింగ్ మిషన్ దానిపైన పెట్టాలి. అక్కడ 30 సెకండ్స్ అయితే కౌంట్ డౌన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ 30 సెకండ్స్లో మనకి 3-4 సెకండ్స్లో మనకి పేమెంట్ అవ్వడం జరుగుతుంది చూడండి. ఇక్కడ పేమెంట్ అయ్యి ప్రూవ్ అయ్యి మనకి చూడండి కనెక్షన్ ఎస్టాబ్లిష్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఇక్కడ అంటే పేమెంట్ అయిపోయినట్టే లెక్క. ఈ విధంగా కార్డ్ లేనప్పుడు పేమెంట్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.